ఓకే సార్, ఇప్పుడు మనం ఇంకొక అంశం గురించి మాట్లాడాలంటే హైకోర్టు అయితే ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఒక కీలక వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునైనా బడ్జెట్ కొంచెం తగ్గించుకోవచ్చు కదా, ఎంతమంది అంటే దాదాపుగా 40 మంది సలహాదారులు అవసరమా? ఒకవేళ సలహాదారులు ఉన్నా కూడా ఇంకా అంటే ఇది హైకోర్టు చెప్పిన మాట కాదు, కొద్దిమంది టీడీపీ నాయకులు చెప్తున్నమాట, ఈ సలహాదారులు ఉంటే అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి చేసే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ ఇంకా దోచిపెట్టే విధంగా ఉంది. ఎక్కడైనా సలహాదారులు అనే వ్యక్తులు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడిన సందర్భాలు అయితే చూడలేదు. ఇప్పుడు సజ్జల గారు చూస్తే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, కానీ జగన్ గారి మీద ఒక మాట అంటే చాలు ఆయన మీడియా ముందుకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారంటారు. అసలు ప్రభుత్వ సలహాదారుల పని ఏంటి, వారి అర్హత ఏంటి? సో మనకు నిజంగానే ఇంతమంది 40 మందికి పైగా సలహాదారులు అవసరమంటారా ఇట్లాంటి బడ్జెట్ లో? సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 3,80,000 రూపాయల జీతం ఇస్తా ఉన్నారు వారికి, ఇంతమందిని ఇట్లా బడ్జెట్ లేని టైంలో ఇట్లా చేసుకుంటా పోతే కష్టం కదా అంటా ఉన్నారు. సో ఏమంటారు, మీరేమంటారు దీనికి? చాలా మంచి విషయం ఆ విషయం ప్రస్తావించారు. ముందుగా ఈ ప్రశ్న అడిగేటి వాళ్ళకి, ఈ ప్రశ్న వేసే వాళ్ళకి, ఛానల్లో చూపించే వాళ్ళకి గతం గుర్తులేదా అని అడుగుతున్నాం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కర్షక పరిషత్తు అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు, కర్షక పరిషత్తు. దానికి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా వేశారు. అప్పుడు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారండి తెలీదా? కర్షక పరిషత్ కోసం ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, అది ప్రజాదానం కాదా? అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుందా? అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ ఎంపీలు ఢిల్లీలో ఒక్కొక్క ఎంపీ క్వార్టర్ ఎంత ఉంటుంది నేను చూశాను స్వయంగా. నేను దాసరి నారాయణరావు గారు ఎంపీగా మా బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఒక ఎంపీ క్వార్టర్ లో 10 మంది సంసారం చేయించారు, 10 కుటుంబాలు నివసించవచ్చు. ఒక ఎంపీ దగ్గర పిఏలు కానీ, పిఎస్ఎల్ కానీ, అటెండర్లు కానీ, రిసెప్షనిస్టులు కానీ 40 మంది ఉంటారు. ఒక ఎంపీకి అంతమంది అవసరమా? అది కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులు లేరా? సాక్షాత్తు భారతదేశానికి రక్షణ శాఖకి సంబంధించిన సలహాదారులను వేయలేదా? వాళ్ళు విదేశాలు పంపలేదా? రాష్ట్ర బడ్జెట్ కి సలహాదారుడికి సంబంధం ఏంటండి? ఒక రంగంలో నిష్ణాతులైనటువంటి వారు ఇప్పుడు రాజ్యసభకు ఎవరిని పంపుతున్నారు? ఒక క్రికెట్ లో మంచి ఆటగాడు ఉంటే టెండూల్కర్ని పంపించారు, ఆడు క్రికెట్ ఆడతాడు, ఆడికి ఏం తెలుసు అని అంటారా? లేదు. ఒక సంగీతంలో విద్వాంసుడు ఉంటాడు, వాడిని రాజ్యసభకు పంపించారు, వీడికి సంగీతం తప్ప రెండో తెలియదు అంటారా? అది ప్రజాదనం కాదా? వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం లేదా? క్వార్టర్స్ ఇవ్వటం లేదా? ప్రభుత్వ కార్లు ఇవ్వటం లేదా? ప్రభుత్వ సిబ్బందిని ఇవ్వటం లేదా? ఇదంతా ప్రజాదనం ద్వారా వాళ్ళకి ఇచ్చే జీతాలు కాదా? ఇవాళ సాక్షాత్తు న్యాయస్థానాలలో న్యాయమూర్తులకి అటెండర్లుగా, పిఏలుగా, పిఎస్ఎల్గా అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు లేదా? మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదే దృష్టి పెట్టి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ పోరాట దీక్ష లేకపోతే ఇంకొకటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేదా? గోదావరి పుష్కరాల్లో ఆయన షూటింగ్ లో 29 మంది చచ్చిపోతే దాని మీద దిక్కు మొక్కు లేదు, అప్పుడు ఎంత ఖర్చు పెట్టారో అది ప్రజాదనం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో కొత్తగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లోనే సలహాదారులు వచ్చారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈజ్ నైస్ జెంటిల్మెన్ ప్రవీణ్ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసి బిఫోర్ ఐ థింక్ ఈఎస్ ఆల్సో జర్నలిస్ట్ నాకు తెలిసి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే సమస్యని చాలా సావధానంగా ఉంటారు, ఓపిక్ గా ఉంటారు, విసుకోరు, కసురుకోరు, సమస్య వింటారు. అది పరిష్కారం ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే దానికి ఇట్ మే బి టేకింగ్ ఆ టైం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు ఒక మాట చెప్తా అంటే వాళ్ళు అన్న మాట మీరు చెప్తున్నారు, జగన్ గారి మీద మాట అంటారు. జగన్ గారి మీద మాట అన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆయా విషయాలలో ఎవరైనా కువిమర్శలు చేస్తే దానికి మాత్రమే సమాధానం ఇస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏమండి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిని దూషించినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రతిస్పందిస్తారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని రోజు 100 మంది తిడతారు, అవన్నీ పట్టించుకోరండి వాళ్ళు. ఎవరైతే తిట్టారో ఆ తిట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైనటువంటి శుభాకాంక్షలుగా మారి 151 సీట్లు గెలిచాడు, 22 పార్లమెంటు సీట్లు గెలిచాడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడితే ముందే వాళ్ళు మైకులు కొట్టాలు పుచ్చుకుని రారండి.
ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వ విధానాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయాలని ఆయన ఇచ్చే పథకాలని విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళకి వాళ్ళు కాదు అది తప్పు మీ విమర్శని చెప్పడం ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యత అండి. ఇప్పుడు మీ ఛానల్ ఉందండి, మీ ఛానల్లో అన్ని పనులు ఒకలే చేస్తారా? మీకు ఒక యజమాని ఉండరా? ఆయనకి అసిస్టెంట్లు ఉండరా? వాళ్ళ కింద సిబ్బంది ఉండరా? టెక్నికల్ వ్యవస్థ ఉండదా? అంతా కలిస్తేనే కదండి ఒక ఛానల్ ఎస్కి బంగాం అయినా ఏబిఎన్ అయినా ఈనాడు అయినా సాక్షి అయినా ఒక్కలే పనిచేస్తారా? వాళ్ళకి కావాల్సిన సలహా కాబట్టి సలహాదారుడు అంటే అన్ని విషయాల్లో కూడా సలహాలు. ఇప్పుడు మనకి ఒక చరిత్ర ఉంది, రాజుల దగ్గర మంత్రులతో పాటు రాజుగారికి సలహా ఇచ్చేటువంటి సలహాదారులు లేరా? ఆ రాజ్యంలో జరిగే విషయాలు తెలుసుకునే వేగులు లేరా? వాళ్ళకి జీతాలు ఇవ్వలేదా? ఆ రాజుల కాలంలో ఇచ్చిన జీతాలు కూడా ప్రజాధనం కాదా? అప్పుడు పరిస్థితి బాగుందని ఇచ్చారా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదని చెప్పడానికి కారణం మీరు కాదా? లక్షల కోట్లు అప్పు చేసి చెప్పకూడదు తినే విధంగా మీ వ్యవహారం చేశారే. ఓటుకు నోటు కేసులో నువ్వు దొరికిపోయి దొంగల ఆంధ్ర పారిపోయి మళ్ళా ఇక్కడి నుంచి కరోనా వస్తే హైదరాబాద్ పారిపోయి నీకు వచ్చేటువంటి జీతం నువ్వు తిరిగే కారు నువ్వు ఉండే బంగళా ఇవన్నీ ప్రజల ధనం కాదా? ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావా? ఈ ప్రశ్నలు ఏమి అని అడగదా? కౌల్ అండ్ సక్కర్ అనే పుస్తకం ఉందండి పార్లమెంటు విధానంలో, కౌల్ అండ్ సక్కర్ అనే పుస్తకం ఉంది. పార్టీ ప్రతిపక్ష నాయకుడికి నీకు క్యాబినెట్ హోదా ఉంటుంది, నీకు ప్రభుత్వ వాహనం ఉంటుంది, ప్రభుత్వ సిబ్బంది ఉంటుంది. ఇదంతా ప్రజాధనం కాదా అండి? మరి ఇదంతా దుర్వినియోగం చేయట్లేదా ప్రతిపక్ష నాయకుడుగా? నువ్వు నీ పాత్ర పోషిస్తున్నావా? వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలండి. కాబట్టి సలహాదారులు ఉండడం కాదు, సలహాదారులు ఉండటం అనేది అయ్యా సలహాదారులు ఉండటం అనేది ముఖ్యమంత్రి గారికి కొన్ని బాధ్యతల నుంచి కొంత సమయాన్ని ఆయన కేటాయించలేకపోవడం వలన కొంతమంది సలహాదారులను వేసుకుని ఆ సలహాలు స్వీకరించి అందులో మంచిని సేకరించి ప్రభుత్వానికి ప్రజలకి ముఖ్యంగా ప్రజలకి అట్టడుగు వర్గాల ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఉపయోగపడుతున్నాయా లేదా అని చెప్పి సజ్జల్ గారు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సజ్జల్ గారే ముఖ్యమంత్రి అయిపోతారండి. ఆ అటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారు తప్ప సలహాదారులు 40 మంది ఉండొచ్చు, మంత్రికి ఒక పిఏ పిఎస్ లేరా అండి? ప్రధానమంత్రికి సలహాదారులు లేరా? ఇంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ కూడా జగన్ కి సక్రమమైన సలహాలు అయితే ఇవ్వడం లేదు. కాబట్టే ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఏదైనా సరే మొన్న మనం చూస్తే అమరావతి భూ విషయానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ నీలం సహనే గారి విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిలో అన్నిట్లలో కూడా విషయాలన్నీ పెండింగ్ పడతా ఉన్నాయి. ప్లస్ క్లీన్ చీట్స్ వచ్చేస్తా ఉన్నాయి, టీడీపీకి అనుకూలంగానే వచ్చేస్తా ఉన్నాయి. సో అంటే సక్రమమైన సలహాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కొద్దిమంది అనలిస్టులు అయితే చెప్తా ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు. సో మీరేమంటారు అంటే ఈ సలహాదారులు కరెక్ట్ సలహాలు ఇస్తా ఉన్నారంటారా? సలహాదారులు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ ఎక్స్పర్ట్స్. సలహాదారులు లీగల్ ఎక్స్పర్ట్, వాళ్ళకి ఇన్ని క్వాలిఫికేషన్లు రాజ్యాంగంలో ఏమి లిఖించబడలేదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి అవసరమైనటువంటి కొన్ని కార్యక్రమాల కోసం కొన్ని పనుల నిర్వహణ కోసం వాళ్ళకి నమ్మకమైన వ్యక్తుల్ని సలహాదారులుగా స్వీకరించేటువంటి అధికారం ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. తెలుగుదేశంలో వేయలేదా, కాంగ్రెస్ లో వేయలేదా, బీజేపీ స్టిల్ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ లో లేరా అండి సలహాదారులు? ఆ విధంగా అయితే మీరు చెప్పినటువంటి ఒక విషయాన్ని ఏకీపిస్తున్నా. ఏ విషయం ఏంటంటే ముఖ్యంగా లీగల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సరైనటువంటి లీగల్ టీమ్ లేదు అనే దాంతో నేను ఏకీపిస్తున్నాను, బీయింగ్ అన్ అడ్వకేట్. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు చాలా బాధ వేస్తుంది. ఇవాళ మీరు చేయవలసినటువంటి పనులు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక అఫిడవిట్ లేకపోతే ఒక పిటిషన్ ఆయన రాసుకోడు కదండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చర్చించి మిగతా పెద్దలతో చర్చించి లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించి మీరు ఎక్కడెక్కడ నుంచో సుప్రీంకోర్టు నుంచి అన్ని కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొస్తారు. అంతకుముందు తెలుగుదేశం కూడా తీసుకొచ్చింది కదా. మొన్న విచిత్రమైన పరిస్థితి చూడండి, చంద్రబాబు నాయుడు తరఫున వాదించిన ఒక ఆయనేమో మొన్న ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదించారు. ఏమంటే అంటే అడ్వకేట్ అనేవాడికి ఎవరైతే క్లయింట్ వస్తాడో అది 1961 అడ్వకేట్ యాక్ట్ ప్రకారం అడ్వకేట్ తన క్లయింట్ కోసం పాటు పడతాడు. ఆ ఫీజు అనేది లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు. ఇవాళ ఇందాక చెప్పాను చూసారా, మరి రఘురామ కృష్ణరాజు ఒక జస్టిస్ అనే చీఫ్ ఫెలో అన్నాడు. నేను చెప్తున్నా రఘురామ రాజుకి, మరి వెధవా సుంఠ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి అతను ఎవరనుకుంటున్నావు సి పద్మనాభ రెడ్డి అని చెప్పి దేశం మొత్తం గర్వించదగిన క్రిమినల్ లాయర్ హైకోర్టులో
ఏపీ హైకోర్టులో సి పద్మనాభ రెడ్డి గారు అంటే మీకు ఇంకో విషయం అండి, సలహాదారులు అంటున్నారు కదా, కొన్ని కొన్ని కేసుల్లో హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోర్టుకే సందేహం వచ్చినప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్ ని ఎమికస్ క్యూరీ లీగల్ టర్మ్ అండి, ఎమికస్ క్యూరీగా భావించి ఆయన్ని కొన్ని డౌట్లు అడుగుతారు జడ్జి గారు. పైన కూర్చున్న హైకోర్టు జడ్జి గారు కూడా కొన్ని డౌట్లు వస్తాయి, ఆయన మానవ మాత్రుడే. సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, సార్ ఇందులో ఈ ప్రెసిడెంట్ అంటే ఈ సాంప్రదాయం ఇలా ఉండేదా అని ఒక సందర్భంలో నా కళ్ళ ముందు నేను హైకోర్టులో సి పద్మనాభరెడ్డి గారిని ఒక జడ్జి గారు అడిగితే అవతల అడ్వకేట్ ఐ విల్ వాక్అవుట్ ఫ్రమ్ ది కోర్ట్ అని వెళ్ళిపోయాడు కొంచెం అలిగి. న్యాయస్థానాల్లో కూడా అందుకే స్క్యూరీలు ఉంటారండి, వాళ్ళు కూడా సలహాదారులే మన తెలుగు పదంలోకి వచ్చేటప్పటికి, ఎక్స్పర్ట్స్ వాళ్ళు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అటువంటి సి పద్మనాభరెడ్డి గారి కుమారుడే సి ప్రవీణ్ కుమార్ అండి, ఆయన రెడ్డి అని పెట్టుకోలేదు, సి ప్రవీణ్ కుమార్ రెడ్డి పద్మనాభరెడ్డి గారు. ఆయన న్యాయ వ్యవస్థలో లెజెండ్ అండి పద్మనాభరెడ్డి గారు అంటే, వెంకట స్టిట్ మీద చెప్పేస్తాడు అటువంటి వ్యక్తి కొడుకుని చీఫ్ ఫెలో అంటావా నువ్వు రా చీఫ్ ఫెలో రఘురామకృష్ణరాజు, నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సలహాలలో అనేక రకాల పద్ధతులు ఉంటాయండి, వాళ్ళకి అవసరమైన సిబ్బంది నియమించు. నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నవీన్ గారు పార్లమెంట్ లో రిసెప్షన్ కౌంటర్ ఉంటుందండి, ఆ రిసెప్షన్ కౌంటర్ పని ఏంటి అనుకుంటున్నారు, ఎంపీ గారికి గ్యాస్ అయిపోయిందా, ఇంట్లో కరెంట్ లేదా, లేకపోతే వాటర్ లేదా, లేకపోతే ఇంకోటి లేదా అని ప్రత్యేకంగా చూసే సిబ్బంది ఉన్నారు, వాళ్ళు సహాయకులు, సలహాదారులతో పాటు సహాయకులు కూడా ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థలో హైకోర్టు రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది. జగన్ గారికి కొంతమంది తెలియక మిస్కాన్సెప్షన్, జడ్జీలు వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం, ఇవన్నీ ఒక ప్రోపగాండా చేసి రాజకీయంగా జగన్ గారిని దెబ్బతీయడానికి తప్ప, న్యాయమూర్తులు అనేవాళ్ళు వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటాయి, వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న నిబంధనల్ని అనుసరించి మాత్రమే తీర్పులు చెబుతారు. ఇది జగన్ గారు, ఇవాళ జగన్ గారు 5 ఏళ్ళు ఉంటారు లేదా 10 ఏళ్ళు ఉంటారు, తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు కదండి, వచ్చినప్పుడు రాజ్యాంగం పరిమితం మనకి ఇదే కదా. ఇంకోటి నాది మీ ఈ ఎస్కీ అంగామ ద్వారా నేను పదే పదే నేను చాలా సార్లు విజ్ఞప్తి చేశాను, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని వీ విల్ రీ రైట్ ద కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మరలా రాయించుకోవాలి, ఇది కాపీడ్ కాన్స్టిట్యూషన్, ఎవరికి బాధ కలిగినా కూడా ఒక దేశం సాంప్రదాయం లేదు, మనకి అమెరికాది ఉంది, బ్రిటన్ ఉంది, ఐర్లాండ్ ఉంది, రష్యాది ఉంది, ఇన్ని రాజ్యాంగాలు కలగూర గంప రాజ్యాంగం వలన మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని చెప్పి ఈ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి. నేను ఒక్క విషయంలో మోడీ గారిని మెచ్చుకుంటున్నానండి, ఏంటంటే ఇందిరాగాంధీ చేయలేనటువంటి పని కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని రద్దు చేసినటువంటి గుండె ధైర్యం గల ప్రధానమంత్రిగా మోడీ గారిని అభినందిస్తున్నాను.